గురుగారు, విశ్వం ఎలా మొదలైంది? విశ్వము ప్రారంభించటానికి మన దగ్గర ప్రతి యుగంలో కూడా ఈ యుగారంభము ఇట్లా ఇట్లా జరుగుతుందని చెప్పారు. ప్రతి యుగారంభము కూడా ఇంత ప్రతి యుగాంతం ఎట్లా అవుతుంది? జలప్రళయంతో యుగాంతం అయిపోతుంది. యుగారంభం ఎలా అవుతుంది? ఆ జలప్రళయంలో ఒక రావి ఆకు పైన తన బొటనవేలును నోట్లో పెట్టుకున్నటువంటి విష్ణు స్వరూపం అయినటువంటి గణపతి కనపడతాడు. ఆయన్ని ప్రసన్నం చేసుకొని ఆయన అనుగ్రహం పొందిన తర్వాతనే బ్రహ్మ సృష్టి ప్రారంభిస్తాడు. సృష్టి ప్రారంభం కంటే కూడా విశ్వం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏమిటంటే, మన మనుస్మృతిలో చెప్పినట్టు, మనుస్మృతి దీని గురించే చెప్పలేదు, దీన్ని ఒక సోదాహరణగా చెప్పింది. అందులో ఒక అండము ఉద్భవిస్తుంది. ఆ అండముకు, అండము ఉద్భవించినప్పుడు అండములో సమయం ఉంటుంది. సమయం తర్వాత అండానికి 8 వైపుల దిక్కులు ఏర్పడతాయి. ఆ అండమును ఓపెన్ చేసి పైకి, పైపు వచ్చిన పైకి కింది పడుతుంది, కిందికి లాగినప్పుడు అక్కడ నుండి 7 పైకి, 7 కిందికి, అంటే 7 14 లోకాలు ఏర్పడతాయి. ఈ 14 కూడా ఎవరెవరు ఏ ఏ లోకంలో ఉండాలి అన్న దానికి ఒక నిర్దిష్టమైన ప్రామాణికత సూచించారు. అన్నిటికంటే అంటే మనము భూమి మధ్యలో ఉంటుంది, భూమి నుండి మిగతా 6 పైకి ఉంటాయి. ఇవి 7 ఇవన్నీ సాత్వికమైన లోకాలు. పైకి పోయి పైకి పోతున్న కొద్దీ సాత్వికత ఉంటుంది, వాళ్ళ ఆలోచన సరళి ఇవన్నీ కూడా సాత్వికంగా ఉంటాయి. ధర్మానికి సంబంధించినటువంటిది, ఇంకా అన్నిటికంటే పైన ఉండేది సత్యలోకం. దానికంటే విష్ణులోకాలు ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఈ 7 14 లోకాలే కాకుండా మళ్ళీ విష్ణులోకం అని ఇవి వేరే ఉన్నాయి, చాలా దూరంగా ఉంటాయి. అన్నిటికంటే టోటల్ పైన ఉండేది సత్యలోకము, అక్కడ బ్రహ్మ ఉంటాడు. దానికంటే కింద ఋషులు వీళ్ళందరూ ఉండే 7 ఉంటాయి. భూమి మీద మనుషులు మనం ఉంటాం, మళ్ళీ భూమికి కిందికి 7 ఉంటాయి. ఈ 7 సాత్విక ఆలోచనల కంటే విభిన్నమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు క్రమక్రమంగా కింది లోకాల్లో ఉంటారు. పాతాళలో అన్నిటికంటే చివరిలో ఉండేది పాతాళ. అక్కడ ఒక లోకంలో అన్ని భుజంగములు, అంటే భూమితో పాకేవి, అంటే పాములు, సర్పాలు, రకరకాల సర్పాలు ఇవన్నీ ఉంటాయి. అదొక లోకం. మళ్ళీ తర్వాత ఈ రాక్షసులు వీళ్ళందరూ ఉండేది ఒక లోకం, పిశాచాలు ఇవండేది ఒక లోకము, ఇట్లా రకరకాలు ఉంటాయి. 7 14 లోకాలు. అయితే 7 14 లోకాల యొక్క విశ్లేషణలో విషయం ఏమిటంటే, మనము ఇక్కడ మనకి 3 తెలుసు, పొడవు, వెడల్పు, ఇది 2, లోతు అనేది ఏదైతే ఉంటుందో అది 3, 4, 5 మధ్య వస్తున్నాయి కదా. ఇవి ఏమిటంటే, ఇవి మనకి పార్శ్వములు అంటారన్నమాట. ఒక చెక్క ముక్కను తీసుకోండి, దానికి పొడవు, వెడల్పు, మందము ఉంటుంది. ఈ 3D 4D అనేది ఇంకొకటి యాడ్ అవుతుంది దీనికి, అది సమయానికి సంబంధించింది కావచ్చు, టైం ట్రావెల్స్. 5D దానికి ఇంకొకటి ఏదో యాడ్ అవుతుంది. ఇట్లా ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో, 14 లోకాలు 14D ఓకే 14D అన్నమాట ఇది. సో 14, 14 లోకాలు అంటే 14 ఇవి. ఇంత అద్భుతమైనటువంటిది విశ్వము. ఇది ఎప్పుడో, ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఆఖరు అవుతుంది అది ఎవరికి తెలియదు. మనకున్న 100 సంవత్సరం జస్ట్ ఒక లిప్త కాలం కూడా కాదు అది. సో ఈ లోకం మీదకి వచ్చాం మనం, కొంతకాలం ఉంటాము, మళ్ళీ ఇంకొక డైమెన్షన్లోకి వెళ్ళిపోతాం. చావము, చావు అనేది లేదు మనిషికి, జీవికి, ఐ మీన్ టు సే, ఏ జీవికి కూడా చావు అనేది అసలు లేదు. బట్ దే గో ఆన్ చేంజింగ్ ది డైమెన్షన్స్, అది ఇంకొక టాపిక్ మాట్లాడుకుందాం మనం. సో ఇది విశ్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం. ఓకే.